హలో అండి, వెల్కమ్ టు రమా శ్రీరాజ్. ఏంటి రమా ఈ బొమ్మల మధ్యలో కూర్చుని అనుకుంటున్నారా? చిన్నపిల్లలైపోయి ఇదంతా మా అమ్మాయి క్రియేటివిటీ అనమాట. సరదా సరదాగా తీద్దామని అలా అనుకున్నాము, అలా తయారు చేసింది. సో అందుకు మీకు చూపిద్దామని తీసాను. మా అమ్మాయికి మీకు మెయిన్ ఏంటంటే టాయ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా చాలా బొమ్మలు కొన్నాము, అన్నీ చిరిపేసింది. అలా కొన్ని మాత్రమే దాచాము. చాలా ఇష్టం తనకి బొమ్మలు అంటే. సో ఇవన్నీ కూడా అలాగే కొన్ని కొనిపించుకుంది అనమాట. ఇవ దాన్ని పెట్టనమాట, కుచీపు, సారీ కుచీపు దీని ముందు పేరు. ఇది ఇదిలో నిద్రపోదు అనమాట మా అమ్మాయి. దీని పక్కన వేసుకొని పడుకుంటుంది. హాస్టల్లోనైనా ఇంటి దగ్గర కూడా, ఇంటి దగ్గర తీసుకొచ్చింది, ఇంటి దగ్గర కూడా ఏం చేస్తుంది అంటే పక్కన వేసుకుని పడుకుంటుంది. ఆ డాడీ అంటారు, దాన్ని ఎందుకు అమ్మ పక్కన వేసుకుంటాను, ఆ డాడీ దెబ్బలాడుతున్నా సరే లేదు డాడీ నాకు ఇది ఉంటే నిద్ర పడుతుంది అని దాన్ని వేసుకొని పడుకుంది. దీని పేరు బట్టి పెట్టుకుందండి. ఇవన్నీ మా అమ్మాయి పెట్టుకున్న నేమ్స్, చిన్నప్పుడు కొన్నాం సరదా పడ్డ చిన్నప్పుడు కొన్నాం. ఇది దీని పేరు బంటి, దీని పేరు లోలో. తర్వాత ఇంకో చిన్న ఇంకో దీనిది స్మైలీ అండి, దీని పేరు స్మైలీ. ఇంకా హనీ బన్నీ ఈ రెండును. ఇంక ఇలాంటివి అలాగే కొంటూ ఉంటది. చాలా ఇష్టం మా అమ్మాయికి బొమ్మలంటే. సో ఈ సరదా సరదాగా తీద్దామని వీడియో, ఫన్నీ వీడియో అంతే, మరేం కాదు, ఇది పెద్ద వీడియో కాదు. చిన్నప్పటి నుంచి పిల్లలకి నేనేంటి చెప్పాలనుకున్నానంటే, పిల్లలకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే మనం దాన్ని ఎంకరేజ్ చేస్తే పేరెంట్స్ గా వాళ్ళు డెఫినెట్ గా అందులో సక్సీడ్ అవుతారు. మా అమ్మాయికి క్రాఫ్ట్ అన్నా చాలా ఇష్టం. నెక్స్ట్ వీక్ ఇది కూడా మా అమ్మాయి వేసింది, ఇవేవో తయారు చేసింది. ఇంకా టైం లేక, ఎక్కువ టైం లేదు, అలానే అదే బొమ్మ తయారు చేసుకుంది. నెక్స్ట్ ఏంటంటే అలా చాలా వేసింది మా అమ్మాయి, పెయింటింగ్స్ అయితే చాలా వేసింది. సో అయినా ఇప్పుడే చూపించేస్తానండి మా అమ్మాయిది. మా అమ్మాయి ఆర్ట్ బుక్ ఇది, ఏవి డ్రాయింగ్ వేసుకుంటానని మీకు కొన్ని చూపిస్తాను ఇంట్లోని ఏవే వేసుకుందో చూడండి. తనే వేసింది. అలాగే నెక్స్ట్ చూపిస్తా, ఇది కూడా తనే వేసింది. మధ్య మధ్యలో ఎందుకు మీకు చూపించట్లేదంటే, అంటే సగం సగం వేసింది, అందుకనే చూపించలేదు నేను. మధ్య మధ్యలో కంప్లీట్ చేయలేదు, కంప్లీట్ చేయకుండా ఉన్నవి. సో అందుకని నేను మరి మీకు అవి చూపించట్లేదు. నెక్స్ట్ ఇది చూడండి, అమ్మాయి ఏంటంటే ఎమోషన్స్ అన్ని, అంటే ఒక అమ్మాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎంత ధైర్యంగా ఉండగలదు అని చెయ్యి తీసండి. నెక్స్ట్ ఏంటంటే ఇది జస్ట్ కార్టూను. అంటే ఒక నేచర్ అనమాట, పికాక్. బ్లైండ్ అంటే బ్లైండ్ ఫోల్డ్ లాగా. ఇది కూడా ఏంటంటే అమ్మాయి ఎలా సఫర్ అయ్యి ఎలా గెయిన్ అవుతుందో, ఈ సమాజంలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ తను ముందుకు ఎలా వెళ్ళగలుగుతుందో అనేది చూపించడానికి వేసింది అమ్మాయి. అది అనమాట మా అమ్మాయి వేసిన ఆర్ట్ అన్నీ. బోర్ ఫీల్ అవ్వద్దు మీరేమీ అని. నేను ఇది ఎందుకు చూపించానంటే, పిల్లలకి ఏదైనా ఆర్ట్ ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మనం ఎంకరేజ్ చెయ్యాలన్న ఉద్దేశంతో నేను ఈ టాపిక్ చెప్తున్నాను, అంతే ఇంకేం కాదు. పిల్లలు ఇందు వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అవుతారు. మనం ఎప్పుడైతే వాళ్ళని ఎంకరేజ్ చేస్తామో వాళ్ళు కూడా బాగా సాటిస్ఫై అవుతారు.
మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఈ దీంట్లోనే ఒక్కొక్కరు ఒక్క దాంట్లో ఉంటారు ఒక్కొక్కరు సింగింగ్ ఒక్క డాన్సింగ్ ఒక్కొక్కర్ స్పోర్ట్స్ రకరకాల హ్యాబిట్స్ తో రకరకాల వాళ్ళకి ఇంట్రెస్ట్ తో ఉంటారు వాళ్ళ ఇంట్రెస్ట్ ని మనం ఏం చేయాలంటే ఒక పక్క ఎడ్యుకేషన్ ఒక పక్క దేన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళని మనం ట్రైన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఒక్కొక్కరు ఏమంటే ఎడ్యుకేషన్ అంతా చదివే ఇంపార్టెంట్ అంటే చదువు ఇంపార్టెంటే ఎడ్యుకేషన్ తో పాటు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇది కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఉన్నదో పే చేస్తారో దీని మీద ఎడ్యుకేషన్ మీద కూడా చేస్తారు మనం ఎడ్యుకేషన్ ఒకటి అమ్మ దీన్ని ఒక్కేస్తాం అమ్మాయి గొడవ పెట్టేస్తుంది ఇది ఇదేమనంటే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే వాళ్ళు బాగా చదవాలి అని అనుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడుందో అది మనం గమనించి అది కూడా వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ చూపించి మనం ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని దాని ఆ విషయంలో ముందుకు తీసుకెళ్ళినప్పుడు గేమ్స్ అవ్వచ్చు ఇలా ఆర్ట్స్ అవ్వచ్చు దేనికి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్ మీద కూడా ఇంట్రెస్ట్ పెడతారు సరే మీకు బోర్ కొట్టించానేమో నేను ఇదంతా ఏదో జస్ట్ ఫర్ ఫన్ సరదాగా తీసుకున్నామండి నేను మా అమ్మాయిని మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నాకు యూట్యూబ్ లో కమెంట్ పెట్టండి నెక్స్ట్ నా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ